హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఈ ఏడాది తెరకెక్కబోతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఒకటి. స్వయంగా బాలకృష్ణే తన తండ్రి పాత్రలో నటిస్తుండటంతో ఈ చిత్రానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ చిత్రం ఇటీవల వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెలుగు వారి మధ్యలో ఎప్పటికీ ఉండిపోవాలని బాలయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ బాల్యం నుంచి ఆయన జీవన శైలిని, జీవిత గాథని చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో బుల్లి ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారు అనే మీమాంస కొనసాగుతోంది. యుక్త వయసులో ఎన్టీఆర్ పాత్రకు దర్శకుడు తేజ బాలయ్య తన్నయుడు మోక్షజ్ఞ పేరు సూచించారట. తేజ ప్రతిపాదనని బాలయ్య సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞాని సోలో హీరోగానే లాంచ్ చేయాలనే కోరికని బాలయ్య బయట పెట్టారట. దీనితో మోక్షజ్ఞకు బదులుగా యువ ఎన్టీఆర్ పాత్రకు కళ్యాణరామ్ తన్నయుడు శౌర్యరామ్ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య ఎన్టీఆర్ పాత్ర కోసం చంద్రబాబు మనవుడు దేవాంశ్ ని రంగంలోకి దింపుతారట. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మే నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈలోపు కాస్టింగ్ ఎంపిక పూర్తి చేసే పనిలో దర్శకుడు తేజ ఉన్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.